Hello all మూడోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే గతంలో అతడు ఖలీజ వచ్చాయి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ వర్క్ టైటిల్తో భారీ ప్రాజెక్ట్ రూపొందుతుంది త్రివిక్రమ్ మహేష్ ప్రస్తుతం సక్సెస్ దారిలో ఉండడంతో ఈ చిత్రంపై హైప్ తారాస్థాయిలో ఉంది షూటింగ్ ప్రారంభమై చాలా రోజులవుతున్నా ఇప్పటి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప మరే అప్డేటు రాలేదు కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ గురించి ఎప్పుడూ ఏదో క్రేజీ బజ్ వినిపిస్తుంది ఈ మేరకు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ షో సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిల్ సర్కిల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ లో మహేష్ బాబు తొలిసారిగా రోల్ రోల్లో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది రెండు పాత్రల్లో ఒకటి నెగటివ్ షేడ్స్ కలిగి ఉంటుందని టాక్ వినపడుతోంది కెరీర్ ఫస్ట్ టైం మహేష్ బాబు నెగటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లుగానూ తెలుస్తోంది ఆ రెండు పాత్రలతో త్రివిక్రమ్ ఇవ్వబోయే ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రచారం సాగుతోంది దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి త్రివిక్రమ్ రైటింగ్స్ కథను మలుపు తిప్పే తీరు సరైన సమయంలో ఇచ్చే ట్విస్ట్లు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ తో ఎలా ఆశ్చర్యపరుస్తాలో చూడాలని అభిమానులు వేచి చూస్తున్నారు మరోవైపు ఈ చిత్ర టైటిల్ పైన తెగ ప్రచారం సాగుతోంది అడవిలో అర్జునుడు ఆమె కథ అమ్మ కథ వంటి టైటిల్స్ ను పరిశీలించారని మొన్నటి వరకు టాక్ ప్రస్తుతం అమరావతికి అటు ఇటు అనే శీర్షికను ఫానాడు చేసినట్లుగా తెలుస్తోంది దివంగత సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుందని అంటున్నారు ఆ రోజే ఫస్ట్ గ్లిమ్స్ కూడా వస్తుందని తెలుస్తోంది చివరిగా మహేష్ బాబు సర్కారు వారి పాటతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ పైన హైప్ ఉంది చిత్రంలో మహేష్ హర్సిన పూజా హెగ్డే రెండోసారి ఆడి పాడనుంది హాన్ హాసనే క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది తమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కాబోతోంది